చేసి అల్లు ఇల్లు చెప్పడం అలాగేమీ లేదు. మనం మనకున్న బడ్జెట్లో చాలా కష్టపడి ప్రశాంత్ గారు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి అహర్నిశలు కష్టపడి ఈ విజువల్ రావటం కోసం ఆయన కష్టపడి చేశారు. సో ఐ హోప్ అందరికీ నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. సూపర్ అండి. అండ్ మ్యామ్, యాక్చువల్గా ఒక ఫిమేల్ క్యారెక్టర్స్ అనగానే సినిమా చూస్తున్నప్పుడు అలా వచ్చారు అలా వెళ్ళిపోయారు అంటే ఉంటాయి చాలా సినిమాల్లో. సో ఈ సినిమాలో ఇంత స్ట్రాంగ్గా పోర్ట్రేట్ చేయడానికి అంటే మనం ట్రైలర్లో చూసాం బా చాలా రోజుల తర్వాత ఒక ట్రైలర్లో ఒక క్యారెక్టర్ ఫిమేల్ క్యారెక్టర్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి అది చూడంగానే మీకేమనిపించింది? నిజంగానే ఐ వాస్ వెరీ హ్యాపీ. బట్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా నేను ఒక సినిమా చూసేటప్పుడు ఆ రోల్ ఇంపార్టెంట్గా లేదంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూస్ చేసలేదు. దట్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్గా చూస్ చేసిన కారణం ఏమంటే దీంట్లో కూడా ఒక చాలా ఒక పవర్ఫుల్ కాదు బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ద స్టోరీ అనుకుంటాను. ఇట్స్ ఆల్వేస్ మెయిన్ హీరో వచ్చి కథనే, ఆ కథలు వచ్చి మేము ఇంపార్టెంట్ లేదనుకో చూడలేము. సో దాంట్లో చూస్తే ఈ స్టోరీకి ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చి ఆ అంజమ్మ క్యారెక్టర్, బికాజ్ బోత్ ఆఫ్ అస్ డోంట్ హ్యావ్ పేరెంట్స్ ఇన్ ద మూవీ. హనుమంత్కి అంజమాకి ఇద్దరికి పేరెంట్స్ లేవు. సో వీళ్ళిద్దరే వాళ్ళు గ్రో అయ్యేటప్పుడు వాళ్ళు ఎలా మార్చుకొని వాళ్ళు పెట్టేది, అది ఎలా స్టోరీ ఎలా జరుగుతుంది, ఆ అంజనా దగ్గరలో ఎలా ఉంటారు, ఆయన చెప్పినట్టు వాట్స్ వాట్ యూస్ బలహీనుడు లాగా ఉండేటప్పుడు ఈ అక్క ఎలా ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ క్యూట్ రిలేషన్షిప్ విచ్ ఐ వాజ్ నాట్ డన్ బిఫోర్. అండ్ ఒక లైట్ ఒక ఆయన చెప్పినట్టు ఒక ఫన్ ఎలిమెంట్ ఉంది ఆ క్యారెక్టర్లో. నేను ఫన్ ఎప్పుడు సీరియస్గానే చూస్తారు బట్ ఈ ఫన్ ఎలిమెంట్లో నాకు నచ్చింది అది, అందుకే అది చేసేటప్పుడు చాలా నాకు బాగా. ప్లస్ ట్రైలర్ చూసేటప్పుడు యూ కాంట్ ఆస్క్ ఫర్ బెటర్ ట్రైలర్ దీనికింటే ఏంటి, ఎక్కడ ఎక్కడ చూసినా మొత్తం మీమ్స్ దాంట్లోనే ఉంది. ఆ టెంకాయ పగిలిపోతుంది మొత్తం ఉంది. సో